ధర్మ అవగాహనం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మన నా మరి ఒక ప్రశ్న ఉన్నా, ప్రార్థన విషయంలో కూడా ఇలాంటివి ఉన్నాయంటారా? సోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ప్రార్థన విషయంలో సైతం అవిశ్వాస పోకడలు ఉన్నాయన్నది ఉన్నాయి. ఉదాహరణకు చాలా ఉన్నాయి. అయితే ఉదాహరణకు ఒకటి మాత్రం మేము ముందర పెట్టే ప్రయత్నం చేస్తాము. అన్య సమాజంలో ఉన్న పోకడ ఏమిటంటే, సంధ్యావందనం. సంధ్యావందనం అనేది మూడు వేళల్లో చేయబడుతుంది. ఆ మూడు వేళల్లో మళ్ళీ ఉత్తమ వేళ, మధ్యమ వేళ, ఆధమ వేళ యొక్క మూడు యొక్క వేళలు సపరేట్గా ఉంటాయి. కనుక ఉదయం, మధ్యాహ్నం అలాగే సాయంత్రం ఈ మూడు సందర్భాల్లో సంధ్యావందనం చేస్తారు. ఇందులో ముక్కు అలాగే చెవులు ఇవి మూసుకొని గాయత్రి మంత్రం, నారాయణ మంత్రం లాంటి వారు జపిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఆచారం ముస్లింలో ఎలా ఉంది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇస్లాం ధర్మానికి పునాది తౌహీద్, దేవుడు నిజారాధ్యుడు ఒకే ఒక్కడన్న భావన. దాని వచనం లా ఇలాహా ఇల్లల్లాహ్. అయితే ఇలాంటి యొక్క అవిశ్వాస పోకడకు గురైన వారు లా ఇలాహ ఇల్లల్లా అన్న ఈ గొప్ప వచనంతో ఇలా చెలగాటమాడుతున్నారో మీరు గమనించండి. కనుక ఇలాంటి వ్యక్తులు, ఈ భావాలు కలిగిన వ్యక్తులు వారి యొక్క శిష్యజనానికి ఇచ్చే తర్ఫీదు ఏమిటంటే, మీరు ఇస్మిజార్ నఫీ ఇస్బాతానికి సంబంధించిన ఒక జపాన్ని మీరు తయారు చేసుకున్నారు. ఆ జపాన్ని ముక్కు మూసుకొని చెవులు మూసుకొని జపించారంట. అలాగే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న వచనం విషయంలో లా అన్న భావాన్ని నాభిలో ఊహించి, ఇలాహ్ అన్న భావాన్ని మెదడులో ఊహించి, ఇల్లల్లాహ్ అన్న భావాన్ని మనసులో ఉంచుకోవాలంట. ఇది ఎలాంటిది అంటే, సంధ్యావందనంలో చేయబడే యొక్క విధానం ఏది, వారు బ్రహ్మను నాభిలో ఊహించుకుంటారు, అలాగే విష్ణువును మెదడులో ఊహించుకుంటారు, మహేశ్వరుని మదిలో ఊహించుకుంటారు. కనుక అదే విధమైన యొక్క పోకడ ఇది అన్న విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంది. మరి ఒక ప్రశ్న వలన, కొందరు వాహనం స్టార్ట్ చేసేటప్పుడు పడవ ఎక్కేటప్పుడు యా మీర్ ఉస్తాద్ అని, యా ఖాజా హిజర్ అని, యా గౌసే పాక్ అని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు తెలియజేసిన ధర్మం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ ముఖ్య కార్యాన్ని మీరు ప్రారంభించినా, ఏ మాట ముఖ్యమైన మాట మీరు పలికినా, అల్లాహ్ నామ స్మరణ లేకుండా మీరు చేసినట్లయితే అది అసంపూర్ణం అవ్వడమే కాకుండా అది శుభరహితం అవుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ఒక విశ్వాసి ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏ మాట అతను ముఖ్యమైన మాట అనాలన్నా, బిస్మిల్లాహ్ కానీ అల్హమ్దులిల్లాహ్ కానీ తప్పనిసరిగా అతను చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే బిస్మిల్లా చెప్పి అల్హమ్దుల్లా చెప్పి మనం పని ప్రారంభించడం వల్ల ఆ పనిలో శుభం కలుగుతుంది, ఆ పనిలో ఉన్న కీడు అనేది తొలగుతుంది అని మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా మనకు తెలుస్తున్నది. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి వేళ విశేషానికి సంబంధించిన దువాలు నేర్పించి ఉన్నారు. ఎన్ని దువాలు ఆయన నేర్పించి ఉన్నారంటే, నిజంగా ఆ దువాలు నేర్చుకొని చదవడానికి మనిషి జీవితకాలం సరిపోదు. అన్నీసి దువాలు అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. ఇన్నీసి దువాలు ప్రవక్త ముహమ్మద్ సల్లం నేర్పించి ఉండగా, అల్లాహ్ నామంతో మీరు బండి స్టార్ట్ చేయండి, అల్లాహ్ నామంతో మీరు పని స్టార్ట్ చేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతుంటే, మనం సృష్టికర్తని అల్లాహ్ సుబ్హానహు వతాలాను వదిలేసి ఆయన పుట్టించిన ఒక వ్యక్తి, అది మీరు ఉస్తాదు కానీ పీరు ఉస్తాదు కానీ అలాంటి వ్యక్తి యొక్క పేరుతోటి మనం బండి స్టార్ట్ చేసి మనకు రక్షణ లభిస్తుంది అని భావించుకుంటే దీనికి మించిన యొక్క ద్రోహం మరొకటి ఉండదు. ఎందుకంటే మీరు ఉస్తాదు కానీ పీరు ఉస్తాదు కానీ మరే వ్యక్తి కానీ వచ్చి మనల్ని కాపాడలేడు, మన యొక్క ఆ వాహనాన్ని కాపాడలేదు. రెండో ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే, సముద్రయానం చేసేవారు పడవ ఎక్కేటప్పుడు యా ఖాజా హిజర్ అని కానీ, అలాగే
యా హౌస్ అని కానీ ఇలాంటి యొక్క పేర్లు చెప్తుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో మనకు నేర్పించారు, మీరు గనక నేలపైన సరే నీటిలోనైనా సరే ఒక వాహనం మీద మీరు ఎక్కారు అంటే ఈ దువా చదవండి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా నేర్పించాడు. ఎందుకంటే అల్లాహ్ మనకు వీటిని మన స్వాధీనపరిచాడు, వాటిని మనం నిజంగా కంట్రోల్ చేయలేం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తలిస్తే తప్ప కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయన అనుగ్రహాన్ని మనం గుర్తు చేసుకునే దువాను స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా నేర్పించాడు. ఆ దువా ఏమిటంటే సుబ్హానల్లజీ సఖర లనా హాదా వమా కున్నా లహు ముక్రినిన్ వఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్. కనుక మనం ఈ దువా చేయడం మానేసి ఇలాంటి యొక్క పనికి మాలిన యొక్క విషయాల జోలికి వెళ్ళడం అనేది నిజంగా మనల్ని ధర్మం నుండి వేరుపరుస్తుంది. కాబట్టి అలా ఎవరైతే చేస్తున్నారో వారు ముందు అల్లాహ్కు భయపడాలి, తోబా చేసుకోవాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన బాటలోనే జీవించేందుకు వారు ప్రయత్నించాలి. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.